ఈ రోజు కాసేపటి కిందట నా చెల్లి మాట్లాడుతూ నగరి నియోజకవర్గానికి సంబంధించి కొన్ని విషయాలను అడిగింది అన్న ఇక్కడ పవర్ రూమ్స్ కాస్త ఎక్కువగా ఉన్నాయి ఈ పవర్ రూమ్స్ మీద మాత్రం ఒక రూపాయి తగ్గించే కార్యక్రమం చేస్తే ఎలక్ట్రిసిటీ డ్యూటీకి సంబంధించి తగ్గించే కార్యక్రమం చేస్తే చిన్న చిన్న వాళ్ళు బాగుపడతారన్న అని చెప్పింది ఈ రోజు నా చెల్లి అడిగింది ఈ సందర్భంగా ఈ చిన్న చిన్నలు చిన్న చిన్న జీవితాలు నడిపే ఈ పవర్ రూమ్స్ మీద ఈ ఎలక్ట్రిసిటీ డ్యూటీని విత్డ్రా చేస్తా ఉన్నాము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఇక్కడికి రాకమునుపు ఇక్కడికి రాకమునుపు రేణుగుంటకు సంబంధించిన షుగర్ ఫ్యాక్టరీ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న పరిస్థితులు ఆ ఉద్యోగస్తులకు సంబంధించిన బకాయిలు ఇవ్వక వాళ్ళ పరిస్థితిని ఎవరు పట్టించుకోక 21 కోట్ల రూపాయల బకాయిలతో వాళ్ళు జీవితాలు అతలాకుతలమైన పరిస్థితుల్లో వాళ్ళ గురించి కాస్త ఆలోచన చేయమని చెప్పి ఏదైతే చెప్పిందో ఈ రోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఆ 21 కోట్ల రూపాయలు వాళ్ళకు ఇచ్చి ఈ రోజు ఈ బిడ్డ ఇక్కడికి వచ్చాడు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా గాలేరు నగరి సుజల సమంతికి సంబంధించి అనుసంధానం చేసే 3 రిజర్వాయర్ల గురించి కూడా తాను చెప్పింది వేణుగోపాల్ సాగర్ వేపగుంట అడవి కొత్తూరు ప్రాజెక్టులకు సంబంధించి కూడా తాను చెప్పింది ఈ ప్రాజెక్టులకు సంబంధించి పనులను వేగవంతం చేసే దిశగా ఖచ్చితంగా అడుగులు వేస్తాము అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మంచి చేసే పరిస్థితులు ఇంకా రావాలని దేవుడి చల్లని దీవెనలు ఆశీస్సులు ఇంకా మెండుగా ఉండాలని ప్రజలకు ఈ ప్రభుత్వానికి ఇంకా మెండుగా ఉండాలని ఆకాంక్షిస్తూ